వెల్కమ్ టు ఎలర్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వేములవాడ రాజన్న ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. తడగొండ గ్రామంలో పోలీసు కళాశాత బృందం ఆధ్వర్యంలో మూడు నమ్మకాలపై అవగాహన. గుండెపోటుతో మృతి చెందిన మిడ్ మానేరు నిర్వాసితుడు. కరాటే గోల్డ్ మెడల్ గ్రహీత విద్యార్థికి ఘన సన్మానం. ఓటర్ల సవరణ జాబితా త్వరితగతిన సిద్ధం చేయాలి రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ బోయల్. ముస్తాబాద్ మండలంలో సమయ పాలన పాటించండి ప్రభుత్వ పాఠశాలలు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లింకపేట కారు డ్రైవర్ కుటుంబానికి సిఐటియూ ఆర్థిక సహాయం. డిసెంబర్ నెలాఖరు వరకు 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. వేములవాడ రాజన్న ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. పవిత్ర కార్తీక మాసం ముగింపుకు కేవలం 2-3 రోజుల సమయం మాత్రమే ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాజరాజేశ్వర స్వామి దర్శనం, కోడిముకులు, గండదీపం వెలిగించడం, కార్తీక దీపాలను వెలిగించడం మరియు బద్దిపోచమ్మ ఆలయంలో బోనాలు సమర్పించడానికి పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉండడం వల్ల స్వామివారి దర్శనానికి 3 గంటలకు పైగా సమయం తీసుకుంది. భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడానికి వీలుగా ఆలయ అధికారులు అన్ని రకాల అర్చిత సేవలను రద్దు చేసి కేవలం దర్శనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తాడుపేడు తెలుసుకోవడానికి ముందుకు వచ్చిన అధికార టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపాలని ముస్తాబాద్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు బొంపల్లి సురేందరరావు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ వరి ధాన్యంపై జరుగుతున్న పోరాటానికి ఎందుకు మద్దతు తెలపడం లేదని సురేందరరావు ప్రశ్నించారు. ముస్తాబాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ చేసే కార్యక్రమాలకు మద్దతు తెలపాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల నిర్పేదల పక్షపాతి అని, రైతు బంధు రైతు బీమా ఉచిత కరెంటు పథకాలతో రైతు బాంధవుడిగా మారాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, గూడూరు భరత్, వెంకటస్వామి, మల్లేశం, దేవేందర్, సతీష్ కార్యకర్తలు ఉన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో గత నెల రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన ప్రెస్ మీట్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. విషయం ఏమిటంటే, నిన్న కాంగ్రెస్ వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దిష్టిబొమ్మ కాలు పెట్టిండు. మరి అట్లాగే బీజేపీ వాళ్ళు ఒక స్టాండ్తో మరి విధులలోకి వచ్చి ధరలు తగ్గించాలనేటువంటి నేపథ్యంలో వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. దీని మేము టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు ఆకాంక్ష ఒక్కటే, రైతును రాజు చేయాలి. వారు అదే కాన్సెప్ట్లో వెళ్తున్నారు. తప్పకుండా రైతులారా మీరు గమనించండి, ఇది బీజేపీ ప్రభుత్వం చేసే కుట్ర తప్ప కేసీఆర్ గారికి రైతుల మీద ప్రేమ లేదు అని అనడం మాత్రం కరెక్ట్ కాదు. 100% రైతుల మీద ప్రేమ ఉంది. కాబట్టి రాష్ట్ర క్యాబినెట్ సాక్షాత్ ముఖ్యమంత్రితో సహా లెజిస్లేటివ్, పార్లమెంట్, ఎవ్రీథింగ్ టోటల్ ప్రజాప్రతినిధులు కలిసి మరి మొన్న ఇందిరాకపోయేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన గౌరవ మంత్రి వారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు బోయినపల్లి మండలం తడగుండ గ్రామంలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. యువకులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ మంచి మార్గంలో నడవాలని, అంతేకాకుండా మూఢ నమ్మకాలను నమ్మకుండా విజ్ఞానంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. వీటితో పాటు కళాబృందం ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రణ, టోల్ ఫ్రీ నెంబర్పై అవగాహన, మానవ అక్రమ రవాణా తదితర అంశాలపై తమదైన శైలిలో అవగాహన కల్పించారు. వీటితో పాటు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రమౌళి, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, పోలీసు కళాబృందం సభ్యులు సతీష్, చరణ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఎక్కడ మహిళలు గౌరవించులే అక్కడ దేవుడు దీవెత్తురా. జన్మ జన్మకమ్మ ప్రతి జన్మకు మహిళమ్మ జన్మనిచ్చు అమ్మ ప్రతి జన్మకు స్త్రీ అమ్మ. రాజన సిరిసిల్ల జిల్లా పోయినపల్లి మండలం నీలోచుపల్లి గ్రామానికి చెందిన మానేరు నిర్వాసితుడు బిగులబాబు అనే 45 సంవత్సరాల వ్యక్తి కొత్త ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పు తీర్చే మార్గం లేక సరైన ఉపాధి లభించకపోవడం వల్ల మానసిక వేదనతో మృతి చెందాడు అని కుటుంబ సభ్యులు తెలిపారు. నిర్వాసితుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఐక్య వేదిక అధ్యక్షుడు రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు. చందుర్తి మండల కేంద్రానికి చెందిన బండి శ్రీనిత్య అనే విద్యార్థిని జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు పథకం గెలుచుకుంది. కాగా శ్రీనిత్యను బుధవారం రోజున స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ సిరికొండ ప్రేమలత ఎస్ఐ సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. 2వ తరగతి చదువుతున్న దశలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ బంగారు పథకం సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యుడు బత్తుల కమలాకర్, నేతలు లింగాల మల్లయ్య, చంద్రం మఠం మల్లయ్య, తిరుపతి నరేందర్ మాస్టర్, దివ్య తదితరులు ఉన్నారు. ఈ నెల 28వ తారీఖు వరంగల్లో జరిగిన కరాటే నేషనల్ స్థాయి కరాటే టోర్నమెంట్లో మా చందుర్తి గ్రామానికి చెందిన 8 మంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ గోల్డ్ సిల్వర్ మెడల్ సాధించుకోవడం నిజంగా మా ఊరుకు గర్వకారణంగా భావిస్తూ ఈరోజు మా చిన్నారులందరికీ మా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు అండ్ గ్రామం కోసం కానీ అందరూ కరాటే నేర్చుకొని అందరూ యాక్టివ్గా ఉండి ఆరోగ్యంగా ఉండాలని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన చందుర్తి గ్రామంలో శిక్షణ పొంది ఈ వరంగల్లో జరిగిన జాతీయ స్థాయి టోర్నమెంట్లో గోల్డ్ మరియు సిల్వర్ పథకాలు గెలుచుకున్న మన చందుర్తి గ్రామ విద్యార్థులకు కరాటే విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు. మంచి మంచి పథకాలు పొందాలని కోరుకుంటూ ఇలాంటి వీరి శిక్షణలో మా తరపున ఏదైనా సహాయం సహకారాలు కావాలన్నా కూడా మేము పూర్తి స్థాయిలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వీరందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఇలాగే ముందుకెళ్ళి మంచి మంచి పథకాలు పొందాలని కోరుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్స్. చందుర్తిలో ఉన్న వాళ్ళంతా బహు మెడల్స్తో సత్కరించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఓటరు సవరణ జాబితా త్వరితగతిన సిద్ధం చేయాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయడంతో పాటు ఓటర్ హెల్ప్ లైన్ వినియోగంపై విస్తృత ప్రచారాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ సూచించారు. బుధవారం రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు సూచనలు చేశారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు, 18 సంవత్సరాలు నిండిన వారి నమోదు, చనిపోయిన వారి జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలలో ఓటు ప్రాముఖ్యతపై కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, వేములవాడ ఆర్టీఓ లీల, ఎన్నికల ఉప తహసీల్దార్ రెహమాన్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిర్ణీత సమయానికంటే ముందే పాఠశాలలను మూసివేసి ఉపాధ్యాయులు ఇళ్లకు పయనమవుతున్నారు.
రాచిన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవలాల్ తండా గణేష్ నగర్ పాఠశాలలో పాఠశాల సమయపూర్తి కాకముందే తాళాలు బిగించి వెళ్లిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకోపాధ్యాయ పాఠశాల కావడం వల్ల అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఇష్టారీతిన పాఠశాలకు వస్తూ సంతకాలు చేసుకుని సొంత పనులపై ఇంటికి వెళ్తున్నాడని తండావాసులు తెలిపారు. అనేక సార్లు ప్రక్కనే ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయురాలు ప్రాథమిక పాఠశాల పర్యవేక్షణ చూస్తున్న వైనం కనిపించిందని దీనిపై మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ తీరు మారలేదని తెలిపారు. ఇప్పటికైనా మండల విద్యాధికారి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గణేష్ నగర్ తండా పాఠశాల పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా మానకుంటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కారు డ్రైవర్ జలంధర్ కుటుంబాన్ని కరీంనగర్ జిల్లా కారు డ్రైవర్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు సిఐటియు నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా కారు డ్రైవర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం రవి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మల్లయ్య ఆధ్వర్యంలో సభ్యుల నుండి సేకరించిన 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. వీటితో పాటు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను కూడా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న డ్రైవర్ జలంధర్ అనుకోని రీతిలో చనిపోవడం వల్ల కుటుంబం దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయిందని మంత్రి కేటీఆర్ స్పందించి డ్రైవర్ కుటుంబానికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు లింగంపల్లి తిరుపతి, అనంతోజ్ రమేష్, మహేష్, గణేష్, వంశీ, అనిల్, కుమార్ తదితరులు ఉన్నారు. కరీంనగర్ జిల్లా ఆల్ ప్రైవేటు కారు డ్రైవర్సు యూనియన్ సభ్యుల సహకారంతో ఈరోజు జలంధర్ కుటుంబాన్ని పరామర్శించి 25,000 రూపాయలు తెలియజేస్తున్నాం. అట్లాగే మన ఉన్న ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇతర గ్రూపులలో కూడా ఈ డ్రైవర్లందరూ కూడా దీన్ని షేర్ చేయవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇది కరీంనగర్ జిల్లా ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకత్వంలో ఈరోజు ఇక్కడికి వారిని పరామర్శించడం జరిగింది. ఇదైతే వారి కుటుంబానికి సరే యూనియన్ సంవత్సరాలు పడుతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం చేయాలని మేము జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాం. ఇది ఈ వీళ్ళందరికీ సహకరించిన మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. డిసెంబర్ నెల చివరి వరకు 100% వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. ఒమిక్రోన్ వేరియంట్ వైరస్ వ్యాప్తి ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలు మండలాలు పోటీతత్వంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. బుధవారం రోజున జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రాచిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా వైద్య ఆరోగ్య అధికారులతో మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు అపోహలపై అవగాహన కల్పించాలని, వదంతులను నమ్మకుండా చూడాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు తదితరులు ఉన్నారు. తిరిగి ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.